అభం శుభం తెలియని 9 నెలల బాలుడు క్రిష్ కుమార్ తన తల్లి పక్కన నిద్రిస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆ బాలుడిని కిడ్నాప్ కు పాల్పడ్డారు. వెంటనే ఆ తల్లి దుండగులపై ఆమె దాడి చేసింది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో దుండగులపై ఫిర్యాదు చేశారు. సీఏ భోజనం కేసు నమోదు చేసుకుని నిందితులను వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో కలకలం రేపింది. రైట్ చూడు తీయాలి సవదని తల్ల సవకన సాక్షి తప్ప ఇంకేంటి దొరకదు. మక్కలి తిరుపతమ్మ పరిమి అనే భార్యాభర్తలు వీళ్ళు ఆత్మకూరు కాలవకట్ట మీద నివాసం ఉంటున్నారు. వీళ్ళకి 5 మంది పిల్లలు. లాస్ట్ బాబు 9 మంత్స్ బేబీ. అయితే 1వ తారీఖున తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమె బయట పడుకుని ఉంటే బిడ్డనే లాగుతుంటే కాళ్ళు పట్టుకుని ఆమె లేచింది. లేస్తే మూతి మీద కొట్టి పిల్లవాడిని తీసుకుని వెళ్ళారు ఇద్దరు మోటార్ సైకిల్ మీద. దాని మీదట 1వ తారీఖు నిన్న 10:30కి ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేశాం. దాని పిల్లవాడిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించడానికి గాను 5 పోలీసు టీమ్స్